ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేది యోవదయత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి మరియు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది నవంబర్ మాసంలో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతువులు మిగతా ఏడు గ్రహాలు ఈ తొమ్మిది ఏ స్థానాల్లో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఏ జాగ్రత్తలు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం అయితే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రాహువు మేషంలో ఉన్నాడు కుజుడు వక్రించి మిథునంలో ఉంటూ వక్రించుకుంటూ పద్నాలుగు తేదీ వృషమంలోకి వస్తున్నాడు అలాగే రవి శుక్ర బుధకేతువులు తులారాశిలో ఉంటూ బుధుడు శుక్రుడు పన్నెండుని శుక్రుడు పద్నాలుగుని బుధుడు పదిహేడుని రవి మారుతున్నారు ఇక చంద్రుడు మకరంతో స్టార్ట్ అయ్యి మకరం వరకు నెల రోజులు తిరుగుతాడు శని మకరంలోని మీనంలో గురువు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థిని అనుసరించి ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతుందనే విషయం మనం తెలుసుకుందాం ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి రాహు ఇచ్చే రిజల్ట్స్ మీరు కనుక ఆన్లైన్లో చేసే వ్యాపారం ద్వారా అభివృద్ధి చెందుతారు అనేటువంటిది రాహు సూచన ధనాధిపతి ముఖ్యంగా చంద్రుడు ధనాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ ఏం సూచిస్తున్నాడంటే మిథునం వారికి ఒకటి రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మీరు ధన విషయంలో ఆకస్మికంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ఒకటి రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో చూపిస్తుంది అలాగే లాభాలు ఎక్కువ వస్తాయని ఏదో చేసే ప్రయోగం కూడా ఏడు ఎనిమిది తేదీలు కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది బట్ ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదనేటువంటి చూపిస్తుంది ఎందుకంటే చతుర్థ మనకి ధనాధిపతి ధనస్థానం మీద ఉన్న గ్రహస్థితిని కూడా మనం గమనించుకోవాలి రవి ముఖ్యంగా మీకు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏమిటి రవి ఉన్న బలం ఏమిస్తుంది మీకు రవి బలం మీకు ఏం సూచిస్తుంది బలహీనంగా ఉన్నాడా ఏమిటి అని చూసుకున్నట్లయితే రవి గ్రహం మీకు మీరు ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ వ్యక్తులతోని రాజకీయ నాయకులతోని రాజకీయ పరమైన ఎదుగుదల కోసమని మీరు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా చాలా కేర్గా కమ్యూనికేట్ చేయాలి అనే విషయాన్ని సూచిస్తుంది బుద్ భూమి కారకుడు బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు మనం చూడండి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి చేసే బిజినెస్లో చిన్న రాంగ్ స్టెప్ వేస్తాం అందులో ప్రధానంగా మిగిలిన వారికి మరింత తెలివితేటలు బాగా ఉంటాయి కూడా అద్భుతమైన తిరుగుతారు అలాంటి మీరు కూడా ఈ పద్నాలుగో తేదీ వరకు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడో తప్పితం చేయబోతారు సో కేర్ఫుల్గా ఉండండి అనేటువంటి మీ యొక్క బుధుడు చెప్తున్నాడు మీ యొక్క శుక్రుడు ప్రేమ వ్యవహారాలు అలాగే రాజకీయ సంబంధించిన రాజకీయాల్లో ముఖ్యంగా స్త్రీల మూలంగా కొంతవరకు మీ రాజకీయ సంబంధించిన విషయంలో ఏదైనా డిస్టర్బ్ రావడం కానీ ఇటువంటివి సూచించబడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మీ యొక్క శుక్రుడి స్థితి చూపిస్తుంది కాకపోతే పన్నెండో తేదీ తర్వాత కూడా కొంతవరకు ఎవరితోనైనా స్త్రీలతో ఎవరితోనైనా చిన్న చిన్న ఘర్షణలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సూచన అనేటువంటిది జరుగుతుంది అలాగే మీ యొక్క శని కానీ గురువు కానీ ఏం సూచిస్తున్నాయి మారుతున్నారు కూడా మనకి పదిహేడో తేదీ నుంచి మార్పు కూడా జరుగుతుంది మార్పు వల్ల మాత్రం కొంత రవి ఎప్పుడైతే మీకు పదిహేడో తేదీ మారుతాడో అక్కడి నుంచి తెలియని ఒక ధైర్యం ఎలాగైనా చేయగలనేటువంటి కొంత ధైర్యం పెంచుకొని మీరు ముందుకు వెళ్తారనేటువంటి సూచిస్తుంది అలాగే గురువు ఇక్కడ ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి మీకు దశమస్థానంలో ఉన్న గురువు ఏమిటంటే మీరు ఎవరితోనైనా ఏదైనా గైడింగ్ ఇచ్చే ప్రొఫెషన్స్లో ఉన్నా లేదా ఏదైనా టీచింగ్ లా రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నా ఎందుకంటే ఇక్కడ శని యొక్క దృష్టి కూడా ఉంది అంటే కర్మకారకుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అక్కడ కాబట్టి అటువంటి సూచిస్తున్నాయి లాంగ్ టర్మ్గా చేసేటువంటి కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ యోగిస్తా యోగించమని కాదు కాబట్టి కాస్త చూస్ చేసుకోవాలనేటువంటిది మాత్రం అష్టమంలో ఉన్నటువంటి శని చూపిస్తున్నాడు దాని మీద కుజుడి దృష్టి కూడా ఉంది కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏదైనా ఫోన్ మాట్లాడడం ద్వారా ఇబ్బందిస్తాడు ఇక్కడ కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు గణపతి యొక్క ఆరాధన చేసుకున్న అన్ని విధాలు బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో మనం ఏదైతే కష్టం పడుతున్నామో మనం ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా మనకి మన వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మన కర్మ అంటే కర్మ అంటే ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి మంచి లేదు చెడు కర్మ రూపేన మనకు వస్తుంది అది ఎలా తెలుస్తుంది మనం మన యొక్క జాతక చక్రరీత్యా మనకున్నటువంటి ప్లానిటరీ పొజిషన్ అంటే మనం జన్మించినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది మేషం నుంచి మేనం వరకు పన్నెండు లగ్నాలు అదేవిధంగా పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నవగ్రహాలు అందులో రెండు ఛాయాగ్రహాలు ఇవన్నీ కూడా మీరు జన్మించినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ స్థితి ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అది గుడ్ కావచ్చు ఇబ్బంది పడుతున్నటువంటిది కావచ్చు మీకు ఇప్పుడు ధనం రాకపోవడానికి కారణం ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి దానికి కీ ఎక్కడుంది అంటే ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారనేటువంటి మీ జన్మజాతకంలో ఉంటుంది అలాగే ఒక పిల్లవాడు చదవటం లేదంటే ఎందుకు చదవలేకపోతున్నాడు ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎక్కట్లేదు అదేవిధంగా ఒక ప్రాపర్టీ ఎందుకు కొనుక్కోలేకపోతున్నాము ఎందుకు కొనుక్కున్న ప్రాపర్టీ ఎందుకు లిటికేషన్స్లోకి వెళ్తుంది ఏ డైరెక్షన్స్లో ఉన్న ప్రాపర్టీ కొంటే మంచిది మీ పేరు మీద కొంటే మంచిదా మీ పిల్లల పేరు మీద లేకపోతే మీ భార్యో భర్త పేరు మీద కొంటే మంచిదా అనేటువంటిది అదేవిధంగా సంతానం కావచ్చు మీ యొక్క డిజైర్ నెరవేరడం కావచ్చు ఒక్కో వ్యక్తికి ఒక డిజైర్ ఉంటుంది అలాగే మీ వివాహ జీవితం కొంతమందికి రెండు వివాహాలు అవుతుంటాయి మూడు వివాహాలు అవుతూ ఉంటాయి ఎందుకు కర్మ ఏమిటి అసలు పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి మనం చేసుకున్న గుడ్ కర్మ ఏమిటి మనం తెలుసో తెలుగు అజ్ఞానంలో చేసిన కర్మ ఏ గ్రహ రూపేణ మనకి వచ్చింది దాన్ని ఏ రకంగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని దాన్ని తప్పించుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషన్ కానీ బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి మీకు ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి ఎందుకు అంటే వాటికి బాధ్యులు మీరే కాబట్టి చేసుకున్న కర్మే కాబట్టి దాన్ని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం పర్సనల్ చార్ట్ రీడింగ్ ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు కూడా ఇది తెలుసుకోవడానికి చాలా సింపుల్గా ఏమీ లేదు మీ యొక్క పేరు ఇక్కడ ఆ పేరు అంటే నేను మీకు విషయం చెప్పాలి ఖచ్చితంగా పేరు నక్షత్రం బట్టి రూల్ రూలేం లేదు మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు వ్యవహారిక నామం అంటారు దాన్ని మీరు పుట్టిన సమయం డేట్ మంత్ ఇయర్ వీటిని చూసుకొని దీనికి ఉన్న దాన్ని బట్టి గ్రహస్థితిని వేసుకోవాలి అయితే మీకు ఇక్కడ సందేహం కలగచ్చేవండి మరి మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి మనము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బయట ఉన్నటువంటి మార్కెట్ మన మీద ప్రభావం చూపిస్తుంది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసాము బయట మార్కెట్ లేదు ప్రోడక్ట్ అప్పుడు పోతే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్ లేకపోతే అలాగే మనం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ట్రాఫిక్ జామ్ ఉంది సమయానికి వెళ్ళలేము బోరున వర్షం పడవచ్చు కర్ఫ్యూ ఉండొచ్చు లేకపోతే మండు తెండు ఉండొచ్చు మనం ఎవరితో అయితే కలిసి వెళ్దాం అనుకుంటున్నాం అతను ఆ వ్యక్తి రాకపోవడం వల్ల లేటుగా వెళ్ళొచ్చు ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి మనం ఇంకోరితో కలిసి చేసే ప్రతి పనికి సమాజంతో కానీ మార్కెట్తో కానీ అది ఎలా అయితే ముడిపడి ఉంటుందో మన జన్మజాతకం మన కర్మతో ఎలా ఉంటుందో బయట ఉన్నటువంటి మార్కెట్ లాగా బయట ఉన్న గ్రహస్థితి కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి కేవలం తెలుసుకోవడం వరకే కాదు ఒకవేళ సపోర్ట్ చేయట్లేదు కానీ మనం ఇప్పుడు అర్జెంటుగా చేయాలి కొన్ని కొన్ని మనం ఆపలేం అలాంటప్పుడు ఏ నామస్మరణ చేసుకుంటే మనం అధిగమించగలుగుతాము ఏ దేవత ఆరాధన చేసుకుంటే అధిగమించగలుగుతాము మనము ఎటువంటి దానం చేస్తే ఎటువంటి సోషల్ యాక్టివిటీ చేస్తే ఎవరికి మనం సహాయపడగలిగితే ఎవరిని మనం సంతోషంగా ఉండగలిగి ఉంచగలిగితే మనకి యాక్టివ్ అవుతాయి గ్రహాలు ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఆ లలితాంబిక అమ్మవారి యొక్క పాదాలను గనక ఆశ్రయించినట్లయితే ఎటువంటి గ్రహస్థితైనా పంచభూతాలు కావచ్చు నవగ్రహాలు కావచ్చు అమ్మవారికి కింకరులు అంటారు దేవి భాగవతంలో ఉన్నటువంటిది కాబట్టి అమ్మవారిని ఆశ్రయించండి ఏ గ్రహస్థితున్నా మర్చిపోండి ఖచ్చితంగా అమ్మవారు మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ మరోసారి పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ